ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మేఘాలయ గురించి మరియు అస్సాంలో కొన్ని ప్లేసెస్ గురించి అయితే నేను ఈ ట్రిప్లో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేఘాలయ బై ట్రైన్ వెళ్ళాను. సో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గుహాటీకి మనం వెళ్ళాలి. అక్కడ నుంచి మనం క్యాబ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి గుహాటీకి వెళ్ళే ట్రైన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగర్తల స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సల్చర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, లుమ్దింగ్, దిల్బుర్గ్ స్పెషల్ ఫెరీ, ఈ ఫోర్ ట్రైన్స్ అయితే మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గుహాటీకి ఉంటాయి వీక్లీ ఎక్స్ప్రెస్. సో మనం టికెట్స్ వచ్చేసి ముందుగానే బుక్ చేసుకోవాలి, అట్లీస్ట్ 3-4 మంత్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ షిల్లాంగ్కి అయితే మనకు ఫ్లైట్ ఉంది, అది కనెక్టింగ్ ఫ్లైట్, కలకత్తాలో దిగి అక్కడ ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మనం ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి 7,200 ఉంటుంది. సో మనమైతే ఈకో ఫ్రెండ్ బెడ్జి టూర్, మన టూరు తక్కువలో అయిపోవాలి కాబట్టి నేనైతే ట్రైన్లో ఈ టూర్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము గుహాటీ దగ్గరలో ఉన్నాము. ఇది వచ్చేసి మనకు బ్రహ్మపుత్ర రివర్. ఇది ట్రైన్లో ఒక 10 కిలోమీటర్స్ వ్యూ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఫ్రెండ్స్. ఇది మొత్తము బ్రహ్మపుత్ర రివరు, గుహాటీకి దగ్గరలో ఉంటుంది, చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. సో సికింద్రాబాద్ నుంచి మనకు గుహాటీకి రావడానికి మనము స్లీపర్ ఛార్జెస్ వచ్చేసి 855 రూపీస్ ఉంటుంది. 3 ఏసీ వచ్చేసి 2245 ఉంటుంది. 2 ఏసీ వచ్చేసి 3285 ఉంటుంది. 1 ఏసీ వచ్చేసి 5000 ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇది గుహాటీ రైల్వే స్టేషను. మేమైతే ఇక్కడ 46 అవర్స్ జర్నీ చేసి ఇక్కడ నైట్ రీచ్ అయ్యాము. ఇది గుహాటీ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది, కొత్తగా రినోవేట్ చేశారు. సో ఇప్పుడైతే మీరు గుహాటీ రైల్వే స్టేషన్ వ్యూ అయితే చూడండి. మన సికింద్రాబాద్ కూడా రైల్వే స్టేషన్ ఇప్పుడు మంచి డెవలప్ చేస్తున్నారు. సో ఈ విధంగా నార్త్ ఈస్ట్లో ఇది అయితే మనకు ఇక్కడ మేఘాలయలో ఇది గుహాటీ రైల్వే స్టేషన్ నుంచి మనం మేఘాలయ వెళ్ళడానికి మన క్యాబ్స్ ఉంటాయి అక్కడ మనకు అన్ని మేఘాలయాలు కాబట్టి. సో అక్కడ మనకు కనెక్టింగ్ ట్రైన్స్ అయితే ఏం ఉండవు. సో ఈ గుహాటీ రైల్వే స్టేషన్లో స్టార్టప్ గురించి, తర్వాత ఉమెన్స్ గురించి అయితే మంచి కొన్ని బ్రౌచర్స్, అక్కడ మంచి స్క్రీన్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో అవన్నీ చూడొచ్చు. గుహాటీ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంది, మనకు ప్లాట్ఫామ్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. ఇక్కడ ఓల్డ్ పీపుల్కి కూడా వీలైతే వెహికల్ కూడా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నైట్ వ్యూ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ యంగ్స్టార్స్కి కూడా మనకు స్టార్ట్అప్ పాయింట్ వ్యూ ఆఫ్ అవి అయితే చాలా బాగుంది. కొన్ని బొమ్మలు చాలా ఎంత మంచిగా అంటే అంత మంచి వీళ్ళు గుహాటీలో అన్నీ బాగా పెట్టడం జరిగింది. ఇక్కడ వార్ హీరోస్ ఆఫ్ అస్సాం, వీళ్ళైతే అస్సాం స్టేట్ నుంచి మనకు ఆర్మీ హీరో, వీళ్ళ ప్రాణాలు త్యాగం చేయడం వల్ల వీళ్ళకి గుర్తింపుగా రైల్వే స్టేషన్లో కూడా ఒక మెమొరీ లాగా మొత్తం అయితే వీళ్ళు ఒక ఆల్బమ్ మంచి సెట్ చేసి అక్కడ పెట్టారు. సో ఇప్పుడు మనము అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే ఇప్పుడు క్యాబ్లో వెళ్తున్నాము. సో ఈయన మన క్యాబ్ డ్రైవర్. గుహాటీ రైల్వే స్టేషన్ పక్కనే మనకు క్యాబ్స్ ప్లస్ మనకు అక్కడ ఇవి ట్రావెలర్స్ అయితే ఉంటాయి. వీళ్ళు వచ్చేసి గుహాటీ నుంచి షిల్లాంగ్ అయితే మనకు 110 కిలోమీటర్స్ ఉంటుంది, 3.5 అవర్స్ జర్నీ ఉంటుంది. 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ మెంబర్కి. సో మనం షేరింగ్తో అయితే మేము 4 మెంబర్స్ వెళ్ళాము. సో ఈచ్ మెంబర్కి 500 తీసుకుంటున్నారు. సో మనకు ట్రావెలర్స్ వాళ్ళు అయితే 300 ఛార్జ్ చేస్తారు, ట్రావెలర్స్ కూడా ఉంటాయి. సో మేము క్యాబ్ మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇక్కడ మనకు నేషనల్ హైవే మేఘాలయ నేషనల్ హైవే గుహాటీ నుంచి ఉంటుంది షిల్లాంగ్ రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడైతే ఈ మేఘాలు, ఆ ఫారెస్ట్ వ్యూ అయితే మీరు చూడండి ఎంత బాగుంటుందో, అసలు చాలా సూపర్ అంటే సూపరు. కొంచెం ట్రావెల్ చేసినాక అయితే సర్దార్జీ డాబా దగ్గర ఆగాము. ఇక్కడ మేము చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ వెజ్ థాలీ తీసుకున్నాము. ఇది వచ్చేసి వెజ్ థాలీ, 70 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేసారు. సో వెజ్ థాలీ అయితే ఈ విధంగా విందు భోజనం లాగా అయితే అనిపించింది, చాలా బాగుండే. తర్వాత వెజ్ థాలీ తిన్నాక అయితే మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయింది. మనం వెళ్ళే దారిలో అయితే హైవే పక్కన మనకి వ్యూ పాయింట్స్ అయితే ఈ విధంగా ఉండే. మీరైతే కొంచెం వ్యూ పాయింట్స్ చూడండి, ఒక 2 మినిట్స్ మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను.
మొత్తానికి అయితే మనం 3 అవర్స్ జర్నీ చేసి ఇప్పుడు షిల్లాంగ్కి రీచ్ అయ్యాము. షిల్లాంగ్లో చూడవలసిన ప్లేసెస్ ఉమాంగ్ లేక్, ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్, షిల్లాంగ్ సిటీ, షిల్లాంగ్ వ్యూ పాయింట్, తర్వాత మనకు చిరపుంజి హైయెస్ట్ రెయిన్ఫాల్, తర్వాత మనకు ఇక్కడ చూడవలసిన జాంతియా హిల్స్, అవి అయితే మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి మనకు షిల్లాంగ్ అసెంబ్లీ. ఇప్పుడు మనకు తెలంగాణలో అసెంబ్లీ ఎట్లానో వీళ్ళకి ఇక్కడైతే ఇది అసెంబ్లీ. ఈ అసెంబ్లీ కూడా ఎంత బాగుందంటే పైన మేఘాలయాలు, పక్కన ట్రీస్, అసలు ఆర్కిటెక్చర్ అయితే నాకు మంచి బ్యూటిఫుల్ అనిపించింది. ఇక్కడ మనకు షిల్లాంగ్ సిటీలో ఎక్కడ కూడా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే కనిపించవు. మొత్తం పోలీస్ వాళ్ళే, ట్రాఫిక్ పోలీసే మొత్తం సిగ్నల్స్ కంట్రోల్ చేస్తారు. వీళ్ళు రూల్స్ కూడా మంచిగా నీట్గా ఫాలో అవుతారు, రాంగ్ రూట్లో అయితే వెళ్ళరు. ఇది వచ్చేసి మనకు షిల్లాంగ్ సిటీ పోలీస్ బజార్ అంటారు దీన్ని. ఇక్కడ సిటీ సెంటర్ వ్యూ పాయింట్, ఇది సెంటర్ పాయింట్. సో హోటల్ నుంచి అయితే షూట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అక్కడ లోకల్ బసెస్ సిటీలో తిరగడానికి, కానీ ఆ చిన్న చిన్న గల్లీలో అయితే మనం బస్ త్రూ వెళ్ళాలంటే మనకు 1 డే మొత్తం షిల్లాంగ్ సిటీ చూడడానికి వెళ్ళిపోతుంది. సో మేమైతే తర్వాత నైట్ టైం హోటల్స్ కోసం చాలా వెతికాము. లాస్ట్గా అయితే ఒక హోటల్ దొరికింది. 2000 వీళ్ళైతే ఛార్జ్ చేశారు డబల్ బెడ్రూమ్కి. సో మేము ఆ 2000 పే చేసి అయితే హోటల్ తీసుకున్నాము. ఇక్కడ మనకు హాస్టల్ కూడా ఉంటుందంట. తర్వాత అక్కడ లోకల్ డ్రైవర్ చెప్పారు 300 ఛార్జ్ చేస్తారంట. సో హోటల్ అయితే చాలా బాగుండే, 2 BHK డబల్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్ బాత్రూమ్, గీజర్ ఫెసిలిటీస్ అన్నీ బాగుండే, ఏసీ ఉండే. సో హోటల్ అయితే ఈ విధంగా మనకు ఉండే, చాలా బాగుండే. ఇప్పుడు మనము నెక్స్ట్, ఇది షిల్లాంగ్ సిటీ నైట్ వ్యూ పోలీస్ బజార్ అంటారు. ఇక్కడ మనకు బిగ్గెస్ట్ మార్కెట్ ఇది మనకు. ఇక్కడ వీళ్ళ మేఘాలయాలు అయితే చాలా చీప్లో. ఇక్కడ మనకు స్వెటర్స్, సీ షర్ట్స్, తర్వాత ఇక్కడ జ్యువెలరీస్ అయితే చాలా తక్కువ రేట్లో ఉంటుంది. నైట్ పోలీస్ బజార్ అయితే బాగా రష్ ఉంటుంది. ఇక్కడ మనకు చాలా పెద్ద మార్కెట్ ఇది, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. ఇప్పుడే వేడి వేడిగా సమోసా తీసుకున్నాము. మేఘాలయాలో అయితే వింటర్లో చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే మనకు వెదర్ వచ్చేసి 13-15 డిగ్రీస్లో ఉంటుంది. సో చాలా చలి ఉంటుంది కాబట్టి వేడివేడిగా సమోసాస్ అయితే తీసుకున్నాము. అవి చాలా బాగుండే, టేస్ట్ చాలా టేస్ట్ ఉండే. ఇప్పుడు మనకు ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మీరు డే 1 మన జర్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షిల్లాంగ్ సిటీలో బైక్ కూడా రెంట్ తీసుకోవచ్చు. సో మేమైతే కార్ రెంట్ తీసుకొని వెళ్ళాము. వాళ్ళైతే మనకు పర్ డే వచ్చేసి 3000 మాట్లాడుకున్నాము. సో మా డే 1 జర్నీ స్టార్ట్ వచ్చేసి షిల్లాంగ్ వ్యూ పాయింట్, తర్వాత మనకు షిల్లాంగ్ సిటీ పీక్ పాయింట్, వ్యూ పాయింట్ ఇదైతే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి సిటీ మొత్తం వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. వెదర్ కూడా 13 డిగ్రీస్ ఉండే కాబట్టి మనకు ఎర్లీ మార్నింగ్ మొత్తం ఇట్లా ఫాగ్తో ఉండే సిటీ, అసలు అక్కడ సిటీ లాగా అయితే ఏం అనిపించలేదు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. సో చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఈ వ్యూ పాయింట్. నెక్స్ట్ మనము చిరపుంజి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇది మనకు వే. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చిరపుంజి రీచ్ అవ్వడానికి మనకైతే ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చిరపుంజి వాటర్ ఫాల్ అయితే మనకు మీకు అందరికీ తెలుసు హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్. ప్లస్ మనకి ఇక్కడ 12 mm రెయిన్ఫాల్ ఉంటుంది. సో ఇది చాలా లాంగ్ నుంచి షూట్ చేయడం జరిగింది. సో మనం ఈ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది చిరపుంజి, చాలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 2 అయితే మనము హిల్స్, మేఘాలయలో 3 హిల్స్ ఉంటాయి, జాంతియా హిల్స్, కాశీ హిల్స్ అండ్ గారో హిల్స్. ఇది హోటల్, ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక స్టార్ట్ అయ్యాము. 60 రూపీస్కి అయితే బ్రేక్ఫాస్ట్ ఉండే. ఇది మనకు జాంతియా హిల్స్ వెల్కమ్ బోర్డ్ అయితే చాలా బాగుంది. సో జాంతియా హిల్స్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది, మొత్తం డెన్సీ ఫారెస్ట్, చిన్న రోడ్స్ ఉంటాయి. సో డ్రైవర్ అయితే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసి తీసుకెళ్ళిండు. సో మనకి ఇది వచ్చేసి జాంతియా హిల్స్. మనకు జాంతియా హిల్స్ అనేది ఒక డిస్ట్రిక్ట్. మనకు మొత్తం వచ్చేసి ఇందులో మనకు 12 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మేఘాలయ వచ్చేసి 21 జనవరి 1972 అయితే సపరేట్ స్టేట్గా ఏర్పడడం జరిగింది. సో ఇందులో వచ్చేసి టోటల్ 12 డిస్ట్రిక్ట్స్ ఉంటుంది, 32 లాక్స్ పాపులేషన్ కూడా ఉంటుంది. ఇది మనకు జాంతియా హిల్స్ డిస్ట్రిక్ట్ లోపల సిటీ వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా ఉంటుంది, మొత్తం హిల్స్ మీద చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరైతే సిటీ వ్యూ పాయింట్ చూడండి. సో ఈ హిల్స్ అనేది అన్నీ చాలా సీ లెవెల్ నుంచి చాలా హైట్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు కాశీ హిల్స్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకు కాశీ హిల్స్ వ్యూ పాయింట్ అయితే చూడండి, చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. కాశీ హిల్స్ కూడా ఈ సెకండ్ డే ట్రిప్లో అయితే మేము వెళ్ళాము, చాలా బాగుండే.
ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. మేఘాలయ ట్రిప్ మీరైతే ఒక్కసారి అయితే వెళ్ళి వెళ్ళండి, మనకు ఆల్ టైమ్ ఇయర్ మొత్తంలో కూడా వెళ్ళచ్చు. నెక్స్ట్ అయితే మేము గారో హిల్స్కి వెళ్ళిపోయాం నెక్స్ట్ థర్డ్ డే. సో గారో హిల్స్ కూడా మనకు ఈ విధంగా మొత్తం డెన్సీ ఫారెస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ గారో హిల్స్ కొంచెం చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, సో మనం కొంచెం ఫుడ్ కూడా క్యారీ తీసుకొని వెళ్ళాలి. సో ఈ నెక్స్ట్ గారో హిల్స్ అయిపోయినాక అయితే మనం నెక్స్ట్ ఉమాంగ్ లేక్ వచ్చేసాము. ఉమాంగ్ లేక్ అయితే మనకు ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్లాస్టిక్ చెత్త ఏమి వేయడానికి ఉండదు. సో వీలైతే నోటీస్ బోర్డులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, బోట్లో అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు సిటీ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేఘాలయలో ఉమాంగ్ లేక్ వీళ్ళకి మొత్తం వాటర్ రిసోర్స్. ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కూడా తయారవుతుంది. సో ఇక్కడ డ్యామ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఇక్కడ కల్టివేషన్కి కూడా ఇదే లీల్ ప్యూర్ వాటర్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, పైన నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. మన ఛానల్లో చాలా స్టేట్స్కి సంబంధించిన వీడియోస్ ఫ్యూచర్లో వస్తాయి, మీరైతే తప్పకుండా చూడండి. ప్లస్ ఇక్కడ మనకు తెలంగాణలో అయితే కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఇది వచ్చేసి షిలాంగ్ సిటీ చూద్దామని వెళ్ళాము, 2 అవర్స్ టైం తీసుకొని మళ్ళీ మరీ చూసినాము. సిటీ అయితే చిన్న చిన్న గల్లీ రోడ్స్ ఉంటాయి, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏముండవు. సో అందరూ డ్రైవర్స్ అయితే మంచి ఫాలో అవుతున్నారు. సో చాలా బాగుంది షిలాంగ్ సిటీ. నా ఈ ట్రిప్ అయితే మొత్తం 7000లో కంప్లీట్ అయిపోయింది, చాలా తక్కువ బడ్జెట్లో. సో మొత్తం 8 డేస్ అయితే నాకు ఈ ట్రిప్ కంప్లీట్ చేయడానికి పట్టింది ఫ్రెండ్స్. సో మొదటిసారిగా ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్.